ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో టీఎస్పిఎస్సి ఏపీఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థుల కోసం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల పదకొండవ తేదీన ఉన్న కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం ఒకటి ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్టు తాజా ప్రకటన ప్రకారం భారతదేశంలో ఎంత శాతం ప్రజలు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్టుగా వెల్లడైంది ఏ పదిహేను పాయింట్ ఐదు శాతం బి పదకొండు పాయింట్ నాలుగు శాతం సి పదిహేడు పాయింట్ నాలుగు శాతం డి పన్నెండు పాయింట్ మూడు శాతం వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి పదకొండు పాయింట్ నాలుగు శాతం రెండు మిలీనియం క్రెడిట్ కార్డును ఇటీవల ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది ఏ బ్యాంక్ ఆఫ్ బరోడా బి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డి యాక్సిస్ బ్యాంక్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు మెర్సస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం భారతదేశంలోని ఏ నగరం ప్రవాసులకు అత్యంత ఖరీదైనదిగా పొందినది ఏ బెంగళూరు బి హైదరాబాద్ సి ముంబై డి అహ్మదాబాద్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ముంబై మూడు ఏ ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా పథకంను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది ఏ బీహార్ బి ఒడిషా సి ఉత్తరప్రదేశ్ డి మధ్యప్రదేశ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి మధ్యప్రదేశ్ నాలుగు ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఎంత పెట్టుబడి ఎఫ్డిఎల్గా వచ్చింది ఏ నలభై ఆరు బిలియన్ల యుఎస్ డాలర్లు బి యాభై నాలుగు బిలియన్ల యుఎస్ డాలర్లు సి ముప్పై మూడు బిలియన్ల యూఎస్ డాలర్లు వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ నలభై ఆరు బిలియన్ల యుఎస్ డాలర్లు ఐదు యునెస్కో యొక్క మిచెస్ చార్టర్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు గ్రహీత ఎవరు ఏ విద్యాధర జైన్ బి జగదీష్ బకస్ సి నిరంజన్ మోజు డి ప్రయాగరాజ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి జగదీష్ బకస్ ఆరు డ్రైవర్ రహిత డ్రైవింగ్ టెక్స్టింగ్ పరిశోధనల కోసం ఐఐటిహెచ్ ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నది ఏఐటి కాన్పూర్ బి నెట్లాక్స్ సిఐటి చెన్నై డిఐటి పూణే వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి నెట్రాక్స్ ఏడు మైగవ్ ఇండియా గణాంకాల ప్రకారం రియల్ టైం చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఏ దేశం ఉన్నది ఏ దక్షిణ కొరియా బి జపాన్ సి థాయిలాండ్ డి భారతదేశం వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి భారతదేశం ఎనిమిది సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు ఏ అశ్విని బారు డి నితిన్ అగర్వాల్ సి పంకజ్ కుమార్ డి ప్రతాప్ సింగ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి నితిన్ అగర్వాల్ తొమ్మిది ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత ఉపఖండంలో ఉన్న తీవ్రవాదులు ఎవరు ఏ తెహ్రీ బి తాలిబన్లు సి ఆల్ ఖైదా డి దీందర్ అంజుమన్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ఆల్ ఖైదా పది డెన్మార్క్ మాస్టర్ మిక్స్డ్ డబుల్స్లో అంతర్జాతీయ టైటిల్ గెలిచిన జోడీ ఏది ఏ క్రిస్టియన్ వెస్టర్గాడ్ బి సికిరెడ్డి రోహాన్ సి నేహా తేజస్విని డి మృణాల్ సేథి వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి సికిరెడ్డి రోహన్ పదకొండు మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ తొలిసారి గెలిచిన దేశం ఏది ఏ దక్షిణ కొరియా బి ఆస్ట్రేలియా సి భారతదేశం డి న్యూజిలాండ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి భారతదేశం పన్నెండు భూమి ఉపరితలం నుంచి ఎంత లోతులో అల్ట్రా లో వెలాసిటీ జోన్స్ ఉన్నట్లు ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఏ పదిహేను వందల మైళ్ళు వి పన్నెండు వందల మైళ్ళు సి పదకొండు వందల మైళ్ళు డి పద్దెనిమిది వందల మైళ్ళు వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి పద్దెనిమిది వందల మైళ్ళు పదమూడు ఇటీవల మరణించిన తొలితరం దూరదర్శన్ మహిళా న్యూస్ ప్రెసిడెంట్ ఎవరు ఏ రూపాసహాని బి భారతి నయ్యర్ సి వాణిమూర్తి డి గీతాంజలి అయ్యర్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి గీతాంజలి అయ్యర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఇతరులకు పాస్ ఆన్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే